జాతీయ లోక్ అదాలత్లో చిన్న చిన్న సివిల్ కేసుల్ని ఇరు వర్గాల కక్షిదారులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులతో జడ్జి శివరంజని మాట్లాడారు. సంవత్సరానికి 4 సార్లు నిర్వహించే ఈ లోక్ అదాలత్లో ఇరు వర్గాలు రాజీ చేసుకోదగిన సివిల్ కేసుల్ని మాత్రమే రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. భూ తగాదాలు, భార్యాభర్తల పంచాయతీ, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి సివిల్ కేసుల్ని మాత్రమే లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. క్రిమినల్ కేసుల పరిష్కారానికి మాత్రం వేరొక ప్రొసీజర్ ఉంటుందన్నారు. కేసుల పరిష్కారానికి ఒక ప్రొసీజర్ ఉంటుందని, అందువలనే కేసులు వాయిదా పడుతూ సంవత్సరాలు గడుస్తాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడ్డవారు కోర్టులో జరిమానాలు కట్టి బయటపడ్డామని అనుకోవడం, మళ్ళీ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగితే వారికి, వారి కుటుంబాలకి, ఇతరులకు నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గెట్టు పంచాయతీ కేసులు కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా ఉంటున్నాయని, వాటిని కూర్చొని పరిష్కరించుకుంటే వారి పిల్లలు సంతోషంగా ఉంటారన్నారు. మనం కండక్ట్ చేస్తున్నాం, అది కూడా దేని గురించి, మీ యొక్క ఉపయోగం గురించి. అంటే మీ అంతటా మీరు ఏవైతే కేసులు మీ అంతటా మీరు రాజీ కుదుర్చుకోగలరు అన్న ఆలోచన ఉన్న కేసులకే ఇవి పరిమితమవుతాయండి. అంతేగాని ఏదో ఎవరో చంపేసి వచ్చేసి నన్ను రాజీ చేసేయండి, నన్ను క్షమించేయండి అని అంటే అట్లాంటి పెద్ద పెద్ద కేసుల్లో కుదరవండి. అవి ఒక జీవితం పోయిన కేసులు, అట్లాంటివన్నీ కూడా చాలా తీవ్రమైన శిక్షలు ఉన్న వాటిలో కుదరవండి. ఇవి ఎట్లాంటివంటే గెట్టు పంచాయతీ కానీ భార్యాభర్తల విషయం, మళ్ళీ భార్యాభర్తల విషయంలో కూడా డివోర్స్ కేసులు కుదరవండి. డివోర్స్కి ఒక సపరేట్ ఫోరం ఉంటుంది. అంటే మీరు కలిసి ఉండాలనుకోండి, అట్లాంటి కేసులు ఏమైనా తీసుకురండి. ఈ లోక్ అదాలత్ కేసులు ఆల్రెడీ ఈ లోక్ అదాలత్ ఇదొక అడ్వాంటేజ్ ఏంటంటే, తాగి బండి నడిపిన వాళ్ళందరికీ కూడా కొద్ది కొద్ది ఫైన్ వేసి అటు ఇటు చేసేసి కేసు క్లోజ్ చేయడం. కానీ అది దేని గురించి, ఏదో ఇవాళ తప్పించుకున్నాం మనం ఫైన్ వేసేసాం కదా అయిపోయింది కదా అనేసి అమ్మాయి అనుకో బయటికి వెళ్ళాక మళ్ళీ తాగే తాగుతున్నాను. ఆ తాగడం వల్ల ఏమవుతుంది, మీరు ఓన్లీ కేసులోనే కాదు, ఇప్పుడు మీరు తాగి బండి నడిపించినా కూడా ఏమవుతుంది, అవుట్ రోడ్ గుర్తేసినా అది ఇంకో క్రిమినల్ కేసు కదా. దానికి కూడా మీరు అవుట్ రోడ్లు వాళ్ళు వచ్చేదాకా మీరు కోర్టు చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఇందాక అన్నారు కదా సార్ సంవత్సరాలు పట్టవచ్చు, ఎందుకంటే సంవత్సరాలు ఎందుకు పడుతుంది, అది కోర్టులో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో కూడా ఒక సంవత్సరం పిల్లలు పాస్ అవ్వాలంటే ఎన్నో పరీక్షలు రాయాలి, ఎంతో చదవాలి, ఇవన్నీ కూడా సిస్టమ్ ఎట్లా ఉంటుందో కోర్టులో కూడా ఒక్కొక్క స్టెప్ ఉంటుంది, ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది, అదంతా అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీకే ఏదో జాతర ఉంటుంది, పెళ్ళిళ్ళు ఉంటాయి, రావు రానప్పుడు ఆ కేసు పడుతుంది, వకీళ్ళు రావు, కొన్ని కొన్నిసార్లు స్ట్రైకులు ఉంటాయి. సో కోర్టులో ఏంటంటే ఎందుకు వాయిదాలు పడతాయంటే ఆ ప్రొసీజర్ అలా ఉంటుంది. మనం అనుకున్నట్టు వెళ్ళంగానే వేసేయంగానే వచ్చేసిందా తీర్పు అన్నట్టు ఉండదండి. వచ్చినా సాక్షాధారాలు రావాలి, సాక్షులు రావాలి, మీరు నేరస్తులు రావాలి, అన్నీ అనుకున్నట్టు ఉంటేనే ఒక కేసు తీర్పు అవుతుంది. అవన్నీ అవ్వాలి అని అంటే కొన్ని టైం పడుతుంది, వెంటనే అవ్వాలంటే ఏది కాదు. ఇవన్నీ కూడా మనం తప్పించుకోవాలి అని అంటే ఈ విధంగా ఇరువురు పక్షాలు రాజమార్గంగా మనం పోతే దాన్ని మేము కన్సిడర్ చేసుకొని చేస్తామండి. ఇందులో బలవంతమేం లేదు, ఏ పక్షానికి కూడా బలం ఉండదు. వాళ్ళు వచ్చి మేము ఈ కేసు క్లోజ్ చేసుకుంటున్నాము అని అంటే అన్నీ కూడా మీ ఇష్టపూర్వకంగా మీరు రాసుకున్న టర్మ్స్ ప్రకారంగా అది సివిల్ వాద దావా అయితే ఏంటి, క్రిమినల్ దావా అయితే ఏదైనా కానీ మీరు క్లోజ్ చేసుకోండి. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ మెయిన్గా కేసుల్లో అన్నీ కూడా గెట్టు పంచాయతీ ఎక్కువ, గెట్టు పంచాయతీ అంటే బౌండరీ వాళ్ళు అనేది కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీ అక్క చెల్లెలు అన్నాదమ్ములు అన్నా చెల్లెలు వీళ్ళలో కూడా చాలా కేసులు ఉన్నాయి. అంటే కొద్దిగా ఏమంటారు, అహం దెబ్బ తినేసి నేనెందుకు కుదురుకోవాలని ఆలోచనది కదా. చిన్న చిన్న విషయాలు అంతే, ఒక చిన్న విషయం అది కూర్చొని మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే ఇన్ని కేసులు ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీ కుటుంబ సభ్యులు, అంటే మీ కుటుంబ యొక్క వ్యవస్థ గురించి, అంటే వారి బాగుల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి అన్నీ కూడా చూసుకొని. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేస్తామో రేపు మన పిల్లలకే నాంది కదా. అందుకని ఏ చేయాలనుకున్నా ఏ చేయకూడదనుకున్నా కూడా మీరు ఆలోచించుకొని చేస్తే మన వచ్చే తరం కూడా మనం ఫాలో అవుతుంది. సో ఇప్పుడు మీరు రాజీ కుదుర్చుకున్నారనుకోండి, మీరు ఏదైనా గెట్టు పంచాయతీ కలిసికట్టుగా రాజీ కుదుర్చుకుంటే రేపు మీ పిల్లలకే ఉంటుంది ఆ ప్రాపర్టీ, ఎవరికైనా పోతుందా చెప్పండి బయట వాళ్ళకి. అందరూ కూడా మంచి నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ చేసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడి ఇంకా ముందట ఇట్లాంటి కేసెస్ అవ్వనీయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.